ఇప్పటివరకు మీరు ఏం చెప్పారు ప్లాట్ తీసుకోవాలా ప్లాట్ తీసుకోవాలని చెప్పి మీరు ఎక్కువ ఫ్లాట్కే ఎక్కువ మీరు ఇచ్చారు ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ చేయండి అది ఎక్కువ అమౌంట్ మీకు ఎన్ ఎన్ చేసుకునే అవకాశం ఉంది ప్లాట్ పిఎల్లాట్ ప్లాట్ ఫ్లాట్ ఇప్పుడు మీరు దేనికి ఇస్తారు సిజు కొనుక్కోమంటారా లేకుంటే ఓ స్థలం కొనుక్కోమంటారా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కెపాసిటీ ఏంటి ఒకటి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ కెపాసిటీ ఏంటి దాని వాళ్ళని పర్పస్ ఏంటి ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ అండ్ వాంట్ ఉన్నది నీడ్కి వాంట్కి తేడా ఏంటి నీడ్ అనేది లేకపోతే చచ్చిపోతావు నీకు దాహం వేస్తుంది యూ టు డ్రింక్ వాటర్ లేకపోతే యూల్డ్ డై వాంట్ అనేది ఏంటి డిజైర్ అంటే లగ్జరీ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ ఐ కెన్ టేక్ కోకోనట్ వాటర్ ఐ కెన్ టేక్ లస్సీ ఐ కెన్ టేక్ జ్యూస్ సో రెండు అట్లని ఇక్కడ కూడా రెండు సెగ్మెంట్లకి రెండు విధాలుగా చెప్పాలండి అఫోర్డబిలిటీ లేకుంటే నాకు అది కావాలనుకుంటే కాదు మీ అఫోర్డబిలిటీ ఏంటి మీ పర్పస్ ఏంటి సో దీని మీద నా ప్రకారం ప్లాట్ కూడా కరెక్టే ఫ్లాట్ కూడా కరెక్టే ల్యాండ్ కూడా కరెక్టే టెన్ ఇయర్స్ వరకు నేను కదపన అంటే ల్యాండ్ పెట్టుకోండి దూరంగా వెళ్ళమండి సిటీకి డెబ్బై నుండి వంద కిలోమీటర్లు వెళ్ళిపోవాలి మీరు ఈరోజు డెబ్బై ఒకప్పుడు మీరు కుక్కడిపల్లి అంటే జంగల్ అనుకున్నాం జూబ్లీల్స్ అంటే జంగల్ అనుకున్నాం అక్కడ తెల్లాపూర్లో పెట్టినప్పుడు అక్కడ కూడా అదే అనుకున్నాం కానీ ఈరోజు తెల్లాపూర్ వితిన్ ద సిటీ మియాపూర్ విత్ ఇన్ ద సిటీ చైతన్యపూర్ అవన్నీ కూడా విత్ నగర్ ఎక్కడైనా సిటీలో కలిసిపోయింది కదా సో మీకు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కావాలి ఇల్లు కావాలంటే మీరు వంద కిలోమీటర్ ఇల్లు కొనుక్కోవడం వేస్ట్ యు వాంట్ ఏ హౌస్ ఫర్ లివింగ్ దెన్ యూ షుడ్ బి క్లోజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ పది సంవత్సరాలు ఆ డబ్బులు కదపను నాకు అవసరం లేదు అమ్ముకోకర్లేదంటే పర్పస్ డిఫరెంట్ మా నా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్కి వచ్చేవాళ్ళు దానికోసం వస్తారు అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఈ డబ్బులో ఎక్కడ కొనుక్కోవాలి ఇప్పుడు నిన్న జరిగింది లైవ్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమలాపురంలో ఎక్కడో టూ బీచ్కే అమ్మేశాడు ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది నా దగ్గరికి వచ్చాడు సార్ నాకు రెండు వందల గజాల ప్లాట్ హెచ్ఎండిఏ లిమిట్స్లో కావాలి నేను రాదు అని చెప్పాను హెచ్ఎండిఏ లిమిట్లో మినిమం ఇరవై ఇరవై ఐదు వేలు తక్కువ దొరకదు రెండు వందల గజాలు అంటే ఎంత అయింది యాభై లక్షలు నేను దగ్గర బడ్జెట్ ట్వంటీ ఫైవ్ మా అయితే ఇంకో ఫైవ్ ల్యాక్స్ పెంచుతాడు థర్టీ ల్యాక్స్ థర్టీ థర్టీ ల్యాక్స్లో రాదు కదా ఐదర్ యూ డు గో ఫర్ స్మాలర్ సైజ్ ఆర్ యు గో ఫర్ మోర్ డిఫరెంట్ సో లక్కీగా మాకు హెచ్ఎండిఏలో నైన్టీన్ ట్వంటీ థౌసండ్లో ఒకటి ఐడెంటిఫై చేసాం సో టుమారో డోఫ్ ఆఫ్ టుమారో ఈస్ క్లోజింగ్ డీల్ అంటే మనం ఏం చేసాం స్క్వేర్ సైజ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ దిగి వన్ సిక్స్టీ సెవెన్ ఇంటూ నైన్టీన్ థౌసండ్ సో థర్టీ వన్ థర్టీ టూ ల్యాక్స్ వస్తుంది గత పది సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ అవ్వకుండా వచ్చింది మనం చూసాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నెక్స్ట్ ఒక ఆరు నెలల తర్వాత వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో రియల్ ఎస్టేట్ మీద ఒక ఆరు నెలల తర్వాత తెలుస్తుంది రాబోయేది మళ్ళీ కూడా ఏపీలో కూడా ఒక నాలుగు నెలల తర్వాత ఎలక్షన్ రాబోతున్నాయి పార్టీలతో మన సంబంధం లేదు సో మొత్తం మీద అక్కడ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏపీలో కూడా ఇక్కడ తెలంగాణలో లాంటి తెలిపోయింది ఏ గవర్నమెంట్ అనేది రేపు అక్కడికైనా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏంటి సార్ తెలంగాణ ఆంధ్రాలో ఈ రేట్ల విషయం తీసుకుంటే ఒక వే వేగంగా ఈ వేగం తగ్గే అవకాశం ఉందో పెరిగే అవకాశం అవకాశం ఉందంటారు రిజల్ట్ ఎట్లయినా వస్తే మనకు తెలియదు ఏ పార్టీ వస్తో తెలియదు ఒకవేళ ఎందుకంటే ఇది కూడా ఒక వేచి చూసే ధోరణి కూడా ఉంది చాలా మందికి అక్కడ కూడా ఎలక్షన్ దానికి ఇంకో మీరు చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ ఇంకో ఫ్యాక్టర్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కూడా మేజర్ ప్లే రోల్ ప్లే చేస్తుంది సెంట్రల్ ఎలక్షన్ కన్నా మనకి మెయిన్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే నేను దాన్ని ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ వెళ్ళిపోయింది కాంగ్రెస్ వచ్చింది ఈ సెటిల్ అవడానికి మూడు నెలలు ఎందుకు నేను ఆ టైం ఆరు నెలలు తొమ్మిది నెలలు ఆరు నెలల్లో కూడా అక్కడ ఏపీ గవర్నమెంట్ ఏపీలో కూడా ఎలక్షన్ రాబోతున్నాయి రేపు అక్కడ ఎలాంటి రిజల్ట్ వస్తాయి ఎవరికి తెలియదు బట్ దీని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎటువైపు మొగ్గు చూపుతారు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తగ్గే అవకాశం ఉంది అక్కడ పెరిగే అవకాశం ఉందా ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న నాకు తెలిసి హైదరాబాద్ మీద వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వన్ ఆంధ్ర ఆంధ్రా కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు బట్ హైదరాబాద్ ఈజ్ నౌ యాజ్ ఐ టోల్ డూ కాస్మోపాలిటన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్ ఆంధ్ర మీద ఒక పార్ట్ ఆఫ్ ఒక చర్చ నడుస్తుంది ఎలక్షన్ జరిగిన తర్వాత వచ్చే రిజల్ట్ బట్టి కూడా కొంత ఉంటుంది ఎఫెక్ట్ దీని మీద ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందని పబ్లిక్ తెలుసండి మనం కామెంట్ చేయలేం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది పబ్లిక్ ఇడు రేపు కొత్త ఈ గవర్నమెంట్ వస్తే ఇట్ ఈ ఫర్దర్ గోయింగ్ టు గో ది అదర్ సైడ్ మనసు మనకు ఆపోజిట్ అయిపోతారు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను అంతకుముందు కూడా చెప్పాను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం కొంటే తెలంగాణలో పది పదిహేను ఎకరాలు వచ్చేది ఇప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఉన్నాం మనం ఐఎమ్ నాట్ ఫర్ ఫర్ ఎనీ గవర్నమెంట్ బట్ వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ డెవలప్మెంట్ మీద ఎంత ఆలోచిస్తున్నారు పర్సనల్గా ఎంత పబ్లిక్ కోసం ఎంతో ఇప్పుడు ఇక్కడ లూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే పబ్లిక్లో అవైలబిలిటీ లేదు అన్నారు సీనియర్గా ఉన్నప్పుడు సీఎం అనేది పబ్లిక్ పర్సన్ కొన్ని కామెంట్స్ ఎక్కడ విన్నాను ఎక్కడ పబ్లిక్లో అవైలబుల్ లేరు అన్నారు సో అప్పుడు పాత చంద్రబాబు నాయుడు రైతుల్ని నెగ్లెక్ట్ చేశారు అన్నారు సో ఎవ్రీ గవర్నమెంట్ ఎవ్రీ పర్సన్ సో డెఫినెట్గా గవర్నమెంట్ మారితే చేంజ్ ఉంటుంది ది గ్రోత్ రేట్ మేబీ గోయింగ్ అప్ ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కానీ వస్తే మనం చెప్పలేము అది వస్తుంది ఇది వస్తుంటే ఇదే దాంట్లో వెళ్తుంది ఇప్పుడు ఎందుకు ఏమైంది డిస్టర్బ్ అయిపోయారు ఆంధ్రలో పబ్లిక్ డిస్టర్బ్డ్ ఎందుకు ఒకప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు మూడు రాజధాని మూడు రాజధానులు అయ్యిందా అవ్వలేదు మొన్న సెంట్రల్ నుండి ఏదో నోటి వస్తే అప్పుడు కూడా ఆ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ అని పెట్టారు సెంట్రల్ నుండి వచ్చింది సెంట్రల్ నుంచి వచ్చిన అమరావతి క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు ఇవ్వటం అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఏంటంటే ఎట్లా కొంత వెయిట్ చేసాం ఇప్పటి వరకు ఒక నాలుగు నెలల కింద వెయిట్ చేస్తే ఒక పిక్చర్ అయితే క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మనం వెళ్దాం చెప్పి కొంతమంది ఒక ఆలోచన అయితే ఉన్నీస్ బీస్గా ఫరక్ అంటారు కదండి కరెక్షన్ ఉంటుంది డెఫినెట్గా గవర్నమెంట్ వారితే డెఫినెట్లీ దెర్ విల్ బే కరెక్షన్ బట్ నేను హైదరాబాద్ మళ్ళీ బేస్ మీకు అంటే హైదరాబాద్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వన్ స్టేట్ ఎస్ ఆంధ్రా ఈజ్ వన్ పర్టికులర్ సెగ్మెంట్ ముప్పై రాష్ట్రాలు ఇక్కడ ఉన్నారు ఇరవై తొమ్మిది ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఆంధ్రా కంటే ఇక్కడ ఏ స్టేట్ వాళ్ళు లేరు మీరు చెప్పండి రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఏ స్టేట్ అయినా చెన్నై బెంగళూరు అందరూ ఉన్నారు నేను ఎందుకంటే ఆంధ్రాలో గవర్నమెంట్ మారినంత మాత్రాన పెద్ద చేంజ్ ఉంటుంది మైనర్ చేంజ్ ఉంటుంది కరెక్షన్ ఎప్పుడు కూడా ఉంటుంది ఫైవ్ ఐ నాట్ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ ఎందుకంటే నాకు వచ్చిన యూనివర్సిటీలో అక్రాస్ ది గ్లోబ్ వస్తున్నారండి ఎన్ఆర్ఎస్ అందరూ ఇక్కడ పెడతారు సౌదీ వాళ్ళు పెడుతున్నారు మిడిల్ ఈస్ట్ పెడుతున్నారు అమెరికా వాళ్ళు పెడుతున్నారు యూకే వాళ్ళు పెడుతున్నారు బెంగళూరు పెడుతున్నారు చెన్నై పెడుతున్నారు కావచ్చు మన పెరిగే విధానం మన గవర్నమెంట్ థింకింగ్ ఎగ్జిస్టింగ్ ఒకరు ఇప్పుడు పోయితే పోయారు కానీ వాళ్ళు కూడా కొంతవరకు డెవలప్ చేశారు చేయలేదని చెప్పిన కొన్ని ఏరియాలు ఇప్పుడు కూడా ఒక మంచి పొజిషన్ ఉంటే వాటికి కొన్ని ఫర్రు ఉంటుంది కొన్ని ఎగ్నెస్ ఉంటాయి అది మనం ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఇప్పుడు వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకున్నాం గెలిచామా పది మ్యాచ్లు గెలిచి పదకొండో మ్యాచ్ ఓడిపోయాం దట్స్ అవర్ ఫేట్

మీరు విన్నారా లేదు టీవీ మీ మీ ఛానల్స్ వచ్చాయి చూశాను ఫోర్త్కి క్యాబినెట్ మినిస్టర్ రెడీ అవ్వండి అని బట్ వాట్ హ్యాపెండ్ టోటల్లీ సో పబ్లిక్ని మీరు నాడి తెలుసుకోవడం చాలా కష్టం అండి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా వ్యాపారమైనా రాజకీయమైనా ఏదైనా ఎప్పుడైనా పబ్లిక్కే విన్నర్స్ అండి పబ్లిక్స్ అనుకుంటేనే మీరు సర్వెంట్గా లేదా పొలిటికల్ లీడర్గానో ఎలెక్ట్ అవుతారు ఇప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ కేటీఆర్ గారు ఏం చేశారు మనకి ప్రజలు నిన్నే వెల్కమ్ చేద్దాం మనకి అపోజిషన్లో ఉండమని రోల్ ఇచ్చారు అది ప్లే చేద్దాం అన్నారు సో దేవ్ టోల్డ్ పాజిటివ్ వే కేసీఆర్ గారు మొన్న కూడా విన్నాను ఫామ్ హౌస్ మీటింగ్ నిన్నమన్నా వీ హ్యావ్ టు సపోర్ట్ ది ప్రెజెంట్ న్యూ గవర్నమెంట్ అండ్ వీ విల్ ట్రై టు డూ ద బెస్ట్ అన్న అది చేస్తారా లేదా అనేది డిఫరెంట్ బట్ ఇంటెన్షన్ అయితే డేట్ కొందరు నెగిటివ్గా తీసుకుంటారు ఇప్పుడు ఆయన న్యూస్ రాగానే ఈవెన్ రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడానికి కాన్వే తీసుకోలేదు సార్ మీకున్న అంచనా ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయ్యింది ఏ వైపు రేట్లు పెరిగే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉంది తక్కువ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ తక్కువ బడ్జెట్లో మీరు అన్నట్లు ఇందాక ఆ దగ్గర ఉంది ఇరవై ఐదు లక్షలు అయితే యాభై లక్షల లోపలకి దొరకదని చెప్పారు అట్లా చాలామంది వెయిట్ చేసేవాళ్ళం మరి ఇప్పుడు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి బెస్ట్ వాళ్ళకున్న ఉన్న బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అని మీరు చెప్తారు ఇది వెరీ క్లియర్ అండి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను అంత ముందు కూడా మీతో రెండు మూడు వీడియోలో మాట్లాడాను డెఫినెట్గా ఇప్పుడు కూడా నేను అదే చెప్తానండి హైదరాబాద్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఓవర్ నైట్ ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయి మనం మనకి ఇన్కమ్ ఇన్వెస్టర్స్ అందరూ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నారు కొద్దిగా డిఫరెన్స్ అంటే టైం వెయిట్ అండ్ వాచ్ అనేది ఉంటుంది గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వెస్ట్రన్ జోన్లో మధ్య మధ్యతగర్తి కుటుంబం అంటే ఎఫోర్డబుల్ డబ్బులు ఉన్న వాళ్ళకి వెస్ట్రన్ జోన్ ఈజ్ గుడ్ బట్ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి వెస్ట్ జోన్ ఈజ్ నాట్ అఫోర్డబుల్ బై దెమ్ వెస్ట్ జోన్ మంచిదే కానీ వీళ్ళు ఎఫోర్ట్ చేయలేరు నలభై గజాలు పెట్టి గజం కొనంటే ఇప్పుడున్న ఫోకస్ అంతా శ్రీశైలం హైవే మీద నడుస్తుంది బెంగళూరు హైవే మీద నడుస్తుంది అది ఎందుకంటే నెక్స్ట్ ఈ మెట్రో కానీ ఇండస్ట్రీ కానీ డెవలప్మెంట్ కానీ సజ్జలు కానివల్ల ఆజ్ఞను నాకు తెలిసి నేను ప్రమోట్ చేయట్లేదు చాలామంది వన్ అవర్ కామెంట్ పెట్టారు ఆ కామెంట్ కూడా అడ్రస్ ఐ డోంట్ ఐ హ్యావ్ ఎనీ ల్యాండ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది హైవేస్ నాకు చిన్న ఫ్లాట్ ఉంది అంతే పనిచేరారు అంతకంటే ఏం లేదు సో నాకు చెప్ప రియాలిటీ ఏంటనేది చెప్పడం మేము అనాలిస్ట్గా మేము చేసే పని ఏంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా పబ్లిక్కి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం పబ్లిక్ ఏ విధంగా మనం సపోర్ట్ అంటే హెల్ప్ చేయగలుగుతాం గైడ్ చేయగలుగుతాం సో ఇప్పుడు ఉన్నది నార్మల్గా పది పదిహేను వేలు కావాలి అంటే మాత్రం మీరు శ్రీశైలం అయ్యి వన్ ఆఫ్ ది బెస్ట్ తుక్కుగూడ ఆదిబోట్లు అవన్నీ పెరిగిపోయినాయి మనం కొన్ని స్టేజ్లో లేవు హెచ్ఎండిఏలో ఉన్నాయి సో హెచ్ఎండిఏ తర్వాత డిటీసీపీ డిటీసీపీలో అయితేనే మనం కొద్ది కొనుక్కునే కొన్ని పదిహేను ఇరవై వేలు దొరుకుతుంది మిగతా ఎక్కడికి వెళ్ళినా హెచ్ఎండి కానీ జెహెచ్ఎస్ మనం కొనే పరిస్థితి లేదు సో యాజ్ ఆఫ్ నౌ శ్రీశైలం ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈస్ సిటీ ఫార్మాసిటీ సజ్వాళ్ళు ఏమవుతుందంటే లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇండైరెక్ట్గా ల్యాక్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతోమంది వెండర్స్లో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఫార్మాసిటీలు అయితే దాన్ని క్యాటర్ చేయడానికి ఇప్పుడు క్లాస్ ఉంది పక్కనే మార్స్ ఉంటుంది మా పక్కన ఇక్కడ ఒక కిలోమీటర్ దూరంలో మాస్ ఉంటారు వాళ్ళు సర్వించుకోవాలంటే అక్కడ ఉంటారు సో క్లాస్ ఉన్న దగ్గర మా ఒకసారి ఎంప్లాయిస్ ఐదు లక్ష మంది జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ఇమ్యూనిటీస్ కావాలి ఎన్ని సర్వీసెస్ కావాలి ఎన్ని ఫెసిలిటీస్ కావాలి ఎన్ని సినిమాలు కావాలి ఎన్ని హాస్పిటల్స్ కావాలి ఎన్ని కాలేజ్ కావాలి మన హైదరాబాద్లో ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా గుడ్ కాలేజెస్ గుడ్ హాస్పిటల్స్ గుడ్ రోడ్స్ గుడ్ షాపింగ్ మాల్స్ గుడ్ మల్టీప్లెక్సెస్ ఇవన్నీ కూడా ప్రజల దగ్గరగా ఓఆర్ఆర్ ఇస్ బెస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ మన హైదరాబాద్కి మిగతా స్టేట్లకి తేడా ఏంటంటే హైదరాబాద్కి అండ్ గో ఫోర్ ఫోర్ డైరెక్షన్స్ ఎనీవేర్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఒకటి రెండోది వెస్ట్ బాగా అయిపోయింది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు శ్రీశైలం అవుతుంది ఫ్యూచర్లు ఇవి కూడా అవుతాయి విజయవాడ హైవే ఇప్పుడు యాదగిరి రూట్లో స్లో పికప్ అయింది నా కోంపల్లి మేడ్చల్ అటువంటి కొద్దిగా టై తక్కువ ఉంది ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అంత అనుకున్నంత రాలేదు ఈస్ట్ వైపు నార్త్ వైపు అంత రాలేదు వెస్ట్ వైపు బాగా వచ్చింది సౌత్ వైపు వస్తుంది ఇప్పుడు పెస్తూ నడుస్తున్న హవా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ శ్రీశైలం అయి ఇది ఇది ఒకసారి ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది వెస్ట్ జోన్ కంటే ఇప్పుడు శ్రీశైలంలో ఎక్కువ పెట్టారు ఫోకస్ నెక్స్ట్ కొన్ని వాళ్ళే సీజన్ కాకుండా ఇటు పక్క వచ్చేసాయి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ప్లాన్స్ మరి కొత్త వాళ్ళు చేస్తారు దే ఆల్రెడీ హ్యాస్ మాస్టర్ ప్లాన్ ఇక్కడ కూడా కేటీఆర్ గారు కూడా మొన్న ఎప్పుడు వన్ మంత్ బ్యాక్ చూశానో ఎక్కడైతే డెవలప్ అవ్వలేదో అక్కడ మేము సజ్జలు పెట్టి బిల్డర్స్కి కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ట్యాక్స్ హాలిడే అంటారు అవి ఇచ్చినప్పుడు ఇప్పుడు పోచారం ఎవరైనా అన్నారు వెళ్తారో ఒకప్పుడు పోచారంటే ఎవరు పేరే వెళ్ళలేదు ఇప్పుడు పోచారంలో ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత ఏమైంది మిగతా కంపెనీలు స్లోగా మొదలుపెట్టాయి సో అక్కడ డెవలప్ అవుతుంది ఇంత అవ్వలేదు ఇంత అవ్వదు కూడా ఎందుకంటే ఇక్కడ ఎనిమిది పది లక్షల మంది ఎంప్లాయీస్ అక్కడ ఎవరు ఉన్నారు లేరు కదా సో ఎక్కడైనా సిటీ డెవలప్ అవ్వాలి రేట్లు పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ సచ్ ఈ మూడు ఉంటే మాత్రం మనకు ఓన్లీ హైయెస్ట్ అడ్వాంటేజ్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఆపలేదు వాళ్ళు ఈరోజు కూడా నేను మొన్న వైజాగ్ వెళ్ళొచ్చాను వచ్చాను మిగతా నార్త్ ఇండియాలో వెళ్ళాను రోడ్లు మనంత ఉండవండి మీరు యూ కెనాట్ గో స్పీడ్ వెళ్ళలేరు మనం మెయింటెనెన్స్ ఉండండి ఇప్పుడు ఓవరాల్లో మీరు వంద కళ్ళు మూసుకొని వెళ్తారు మంది నూట డెబ్బై నూట అరవై వెళ్తారు అది వేరు బట్ యావరేజ్గా గవర్నమెంట్ గవర్నమెంట్ పక్కన స్పీడ్ బ్రే నామ్స్ పెడతారు కదా హండ్రెడ్ కిలోమీటర్ వెళ్ళమని చెప్తున్నాడు అంటే రోడ్ అంత క్లారిటీ ఉంది నేను కర్నూలు నుండి కారులో జోగులాంబాని గుడి ఉంది గోడ్ నుండి హైదరాబాద్కి టూ అండ్ హాఫ్ అవర్స్లో వచ్చాను నైట్ ఎయిట్ థర్టీ బయలుదేరాను లెవెన్ కల్లా వచ్చేసాను ఒకప్పుడు ఐదు గంటలు పట్టేది సో వాట్ వాటమ్ సేయింగ్ ఇస్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు ఆపలేరండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ ట్రిపుల్ ఆర్ఆర్ ఎగ్జిబిషన్కి వచ్చింది అనుకుంటే ఇంకా సినిమా ఉంటుంది డెబ్బై ఎనభై కాదు ఎందుకంటే ట్రిపుల్ ఆర్ఆర్కి ఐదు కిలోమీటర్ ఇటు కానీ ఐదు పది కిలోమీటర్ అటు కానీ పెట్టుకున్నా అపోహాలకి వెళ్ళొద్దు అపోహాలకు వెళ్ళక్కర్లేదు అంటే కొద్దిగా స్టడీగా ఉంటుంది లాస్ అయ్యేది రేట్లు తగ్గేది దాఖలా ఎక్కడా లేదండి గోల్డ్కి రేటు తగ్గింది రియల్ ఎస్టేట్ ఎక్కడా తగ్గదు ఒక్కసారి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో కొద్దిగా బబుల్ బరిస్ట్ అయింది అప్పుడు కొద్ది వెయిట్ అండ్ వాచ్ అయింది